బిగ్ బాస్ చూస్తుంటారా? ఎలా అనిపిస్తుందండి ఈ సీజన్? కొంచెం కొంతమంది వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయాక కానీ నచ్చింది ఏంటంటే శివాజీ గారిని సమాపం చెప్పమంటాం అది నచ్చలేదు. అంటే ఎందుకని? లేడీస్ వాళ్ళు ఏం మాట్లాడేసినా తప్పు లేదు అంటున్నారు. రెండో విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ మంచిగా ఆడినా సరే సరిగ్గా ఆడట్లేదు అనేసి కొంచెం. అంటే ఎందుకు అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని ట్యాగ్ వేసుకుని వచ్చాడు, సింపతి తోటి ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది కాదు, ఒకటి అడుగుతున్నా ఎందుకు ఇతను వీళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలన్నారు. మరి ఎవరిని క్షమాపణ అడగాలి కదా అది కూడా. అంటే అతను ఏమన్నా వాళ్ళ ఆడుకుని చిన్న పిల్లాడు తిట్టుకుంటున్నాడు ఓలే ఆడుకున్నాడు అనుకుంటున్నారా? ఏమన్నా చెప్తూ కొడతా అట్లా కొడతా ఇట్లా కొడతా ఒరే పోరా అలాంటి ఎన్నో మాటలు తిట్టాడు, ఎవరికే మారుతానని తిట్టారు. మరి అతను ఎందుకు అడగట్లేదు అని అర్థం కావట్లేదు. అతను సమాపం చెప్పొద్దా అంటే స్టార్ మా బ్యాచ్ అనా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకు నాయమో శివాజీ గారికి ఒక నాయమా? అతను శివాజీ గారు చాలా సహనంగా ఉంటారు, ఆ సహనం కాస్త కొండకిచ్చారంటే అర్థం చేసుకోండి వాళ్ళ ప్యాచ్ ఎంత ఎంత ట్యాచర్ పెడతారు శివాజీ. మొత్తం అందరూ కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు అందరూ కూడా. మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం ఎలా ఉందంటే వాళ్ళు ఏమని తీసుకెళ్లి వారికి కప్పిచ్చేద్దాం అది ఇచ్చేస్తే అయిపోద్ది కదా, మాకు ఇది టెన్షన్ ఎందుకు, ఈ ఓటింగ్ ఎందుకు, ఇది ఎందుకు అది. ఓటింగ్ లో కూడా మతలబ్ జరుగుతుంది, మీ ఓటు అంత కష్టపడి వేస్తుంటే అదేమో రింగు అవుతుంది ఆగిపోతుంది, మీ కాలు వేరేలా వెళ్తుంది అంటుంది. మేము ఇక్కడ ఓటు వేయడం ఎంత అప్పుడు మీరు చెప్పేది యావర్ గురించా లేకుంటే అమర్ గురించా? యావర్ గురించి. యావర్ యావర్ కూడా స్పై టీమ్ లో ఉన్నారు, స్పై టీమ్ లో యావర్ ఉన్నాడు కదా. అంటే స్పై టీమ్ లో శివాజీ గారు ఎవరు ఒకటే కదా? ఒకటే కదా ఫస్ట్ అట్లా యావర్ గారి గురించి ఫస్ట్ లో ఇప్పుడు పర్లేదు కొంచెం, కానీ అమర్దీప్ నే నచ్చట్లేదు నాకు. అమర్దీప్ ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు ప్రశాంత్, ఎందుకు నచ్చట్లేదు అంటే వాడు రైతేనా ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాడు వీడు అలాగా ఇలాగా మాట్లాడతాడు పోరా రారా ఏంట్రా వచ్చిన ఎపిసోడ్ లో కూడా. ఇంకో విషయం తీసుకున్నాడు అది దానికి కరెక్ట్ గా చేస్తున్నాడా? చెయ్యట్లే, కరెక్ట్ గా చేయకుండా నేనే పెద్ద బిగ్ బాస్ అని ఫీల్ అయిపోయి వీళ్ళందరికీ క్లాసులు వేయడం తిట్టు ఇవన్నీ అవసరం వాడికి. అంటే కెప్టెన్ నేను కెప్టెన్ కెప్టెన్ చెప్తే నేను వినాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ముందు నుంచి అందరూ కెప్టెన్ లాగా ఉన్నారు, వాళ్ళు అలాగే చేశారా? అంటే అరే అనుద్ర అంటే అరే అనుద్ర రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి పిచ్చి పిచ్చి చేస్తాడు కదా దానిపైన. అరేని ఎవరు అన్నారు? అంటే అందరినీ అరే తురే అని ఏదో పల్లవి ప్రశాంత్ పొట్టుకోసి పెరిగినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక ఎలా తాతేమో మాట్లాడితే ఊరుడు 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 ఏంటి ఊరుడు అంటే ఊరు నుంచి కాలేదు ఇవన్నీ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఆరు కూడా ఊరుడే ఉండొచ్చు కదా. ఊరుడే అని చెప్పేసి అన్నాడు కదా, నేను కూడా ఊరు నుంచి వచ్చిన అనంతపురం అని చెప్పేసి. అంతకుముందు తిట్టలేదా ఊరు నుంచి వచ్చి ఊరు నుంచి వచ్చావని? అప్పుడు నాగేంద్ర కూడా అన్నారు కదా నాది కూడా ఊరే అని మాట్లాడాడు, ఆయన కూడా మాట్లాడారు కదా. ఇవన్నీ ఎందుకు కానీ గొప్ప ఆడికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, అవర్దీప వాడికి ఇచ్చేస్తే వాడు ఎక్కువ వెళ్ళిపోతాడు కదా. అంటే కప్పు కొట్టే పోతా అని చెప్పేసి అంటున్నాడు కదా. కొడతాడు కొడతాడు ఏడ్స్ మరి కొడతాడు, దాని కూడా బతిమరు కొట్టి ఇవ్వలేమో కానీ వాడు టాలెంట్ చూసేది ఎవరెవరు. ఓకే టైటిల్ విన్నర్ ఎవరు ఫైనల్ గా? ఓకే శివాజీ గారా, ఓకే థ్యాంక్ యూ మేడం.